సీఏ కోర్సు సులభతరమైంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సీఏ సిలబస్ ను మార్పు చేసింది. ప్రస్తుతం సీఏ ఫైనల్లో 8 పేపర్లు ఉండగా వాటిని 6కు కుదించింది. కొత్త సిలబస్ ప్రకారం సీఏ ఫైనల్, సీఏ ఇంటర్ పరీక్షలను ఏడాదికి 3 సార్లు నిర్వహించే అవకాశం ఉంది. సీఏ కొత్త సిలబస్ కు సంబంధించిన వివరాలను మాస్టర్ మైండ్స్ అడ్మినిస్ట్రేషన్ అడ్వైజర్ మోహన్ వివరించారు. దేశంలోనే ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి కామర్స్ కోర్సుల్లో ప్రథమంగా చెప్పుకునేటువంటి సీఏ కోర్స్. దీన్ని నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ అకౌంటింగ్ బాడీ అని చాలామందికి తెలియదండి. వీరు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సీఏ కోర్సులో సిలబస్ మారుస్తుంటారు, కానీ ఈసారి మాత్రం 5 ఏళ్లకే గ్లోబల్ స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలనే ఉద్దేశంతో సిలబస్ మార్పుకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆల్రెడీ ప్రపోజ్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఏవేం చేంజెస్ తీసుకురాబోతున్నారో ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేయడం జరిగిందండి. అండ్ ఈ కొత్త సిలబస్లో తొలి పరీక్ష May 2023 కానీ November 2023లో కానీ జరిగే ఛాన్స్ ఉందండి. ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్లో అండి సీఏ ఫైనల్లో 8 పేపర్లు ఉన్నాయండి. 800 మార్క్స్, 8 పేపర్స్ ఉన్నాయి. దాన్ని తగ్గిస్తూ సిలబస్ని బాగా డ్రాస్టిక్గా తగ్గిస్తున్నారండి. 6 పేపర్లకు కుదించడం జరుగుతుంది 600 మార్కులకి. ప్రపోజ్డ్ సిలబస్ అంటే న్యూ సిలబస్లో వచ్చిన ప్రపోజల్ ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు సీఏ ఫైనల్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందండి. దీనివల్ల ఏమవుతుంది, స్టూడెంట్ ఫెయిల్ అయితే ఒక పూర్తి అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా వెంటనే ఎగ్జామినేషన్ రాసే ఛాన్స్ ఉందండి. ఇంకా సింపుల్ చెప్పాలంటే టోటల్ సీఏ కోర్స్ గతంలో ఇంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయితే 48 మంత్స్ పట్టింది, ఇప్పుడు 42 మంత్స్. ఇక సీఏ ఇంటర్ సీఏలోని సెకండ్ స్టేజ్ అండి. దీంట్లో కూడా అంటే 8 పేపర్లు ఉన్నటువంటి సిలబస్ని 6 పేపర్లకు కుదించారు. సీఏ ఇంటర్లో ఎక్కువ మంది తప్పేటువంటి పేపర్ అనేటువంటి ఈఐఎస్ అనేటువంటి పేపర్ని ఈ యొక్క ప్రపోజ్డ్ సిలబస్లో ఏదైతే ఉందో అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్గా ఆ పేపర్ని తీసేయటం జరిగింది. అండ్ సంవత్సరానికి 2 సార్లు జరిగేటువంటి సీఏ ఇంటర్ ఎగ్జామినేషన్ ఇక్కడి నుంచి సంవత్సరానికి 3 సార్లు జరిగింది. అంటే ఒక స్టూడెంట్ తప్పితే పూర్తిగా ఒక అకాడమిక్ నష్టపోకుండా 3 సార్లు ఎగ్జామినేషన్ జరుగుతుంది. కాబట్టి వీళ్ళు అంత త్వరగా ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి నెక్స్ట్ కోర్సుకి వెళ్ళే అవకాశం ఉంది. ఒక మంచి మార్పు అండి, సీఏ ఇంటర్ పాస్ అయిపోయి సీఏ ఫైనల్ పాస్ అవ్వలేదు ఎవరైనా స్టూడెంట్. కొత్త సిలబస్లో సీఏ ఇంటర్ పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే సీఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళే చక్కగా ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారండి. బీఏఐ, బీఏఏ యొక్క ఫుల్ ఫామ్ బిజినెస్ అకౌంటింగ్ అసోసియేట్. చక్కగా సగం పాస్ అయిన వాళ్ళని కూడా గుర్తిస్తూ సీఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఇలా సగం పాస్ అయినటువంటి సీఏ డ్రాపర్స్ కూడా సమాజంలో గుర్తింపుతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా వచ్చేటువంటి ఒక మంచి మార్పు అండి.